సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ 4వ వర్ధంతి సందర్భంగా మంగళవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో వర్ధంతి సభను నిర్వహించారు. సభ ప్రారంభానికి ముందు కామ్రేడ్ పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సభకు న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు న్యూ డెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి ప్రభాకర్. అనంతరం ఆయన మాట్లాడుతూ అతివాద మితవాద అవకాశవాద విధానాలను ఎండగడుతూ ప్రజా పోరాట మార్గంలో పార్టీ శ్రేణులను నడుపుతూ అర్ధశతాబ్దం పాటు అజ్ఞాత జీవితం గడిపి అమరుడైన రవణ జీవితం మనకు ఆదర్శప్రాయమని అన్నారు. విప్లవం కోసం జీవితాన్ని త్యాగం చేసిన రాయల సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తితో నేడు దేశంలో రాష్ట్రంలో ప్రజా పోరాటంలో విప్లవ శ్రేణులు కార్యోన్ముఖులు కావాలని ముఖ్యంగా విదేశీ రాజకీయాలను చేస్తూ మత ప్రాతిపదికన ప్రజలను విడదీసే ప్రయత్నం చేస్తున్న బీజేపీ ఎత్తుగడలను చిత్తు చేయాలని ఢిల్లీలో రెచ్చగొట్టి దేశవ్యాప్తంగా తన రాజకీయ పబ్బం గడుపుకునే తన వైఫల్యాన్ని కప్పుపుచ్చుకునేందుకే పౌరసత్వ బిల్లును తెచ్చిందని ఆ తీరును అర్థం చేసుకుని ప్రజలను చైతన్యవంతం చేసేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి సురేష్ రామకృష్ణతో పాటు డివిజన్ నాయకులు దాసు రాజేశ్వర్ శివాజీ రాజన్న కిషన్ రాజేందర్ బాలయ్య అశోక్ గంగాధర్ రాష్ట్ర నాయకులు సుమన్ పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు పద్మ పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు నరేందర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నాలుగో వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ డివిజన్ లో సంతాప సభకు ఆదరణ కామెడ్స్ అందరికీ లాల్ సార్ తెలియజేస్తూ ముఖ్యంగా భారత విప్లవానికి భారత విప్లవ ఉద్యమానికి దిక్చూసి కామెడ్ రెవెన్ అని చెప్పేసి ఈరోజు మనం మంగళం చేసుకో తప్పదు అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అదే సమయంలో భారత విప్లవం ఎదుర్కొంటున్న అతివాద మితవాద ఎత్తుగడల్ని కమిటీ రమణ తన శక్తి మేరకు ఎప్పటికప్పుడు భౌతిక పరిస్థితులకు అనుగుణంగా కమిటీ రమణ ప్రయత్నం చేసిన విషయాన్ని కూడా మనం చర్చించుకొని ఆ మార్గంలో మనం పయనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు కమిటీ రమణ ప్రజా సమస్యల పరిష్కారానికి వంటెత్తుకోకుండా అవసరం లేదు, ఐక్య ఉద్యమాన్ని నిర్మించాలి, ఐక్య కార్యాచరణ అంశాన్ని ముందుకు తీసుకొచ్చిన విషయాన్ని కూడా కమిటీ రమణ మార్గం అని చెప్పేసి ఈరోజు నొక్కి చెప్తా ఉన్నానని చెప్పేసి నేను గుర్తు చేస్తూ అదే సమయంలో దేశానికి మతోన్మాదం అట్లాగే భూస్వామ్య విధానం సామ్రాజ్యవాద విధానం ఈ రోజు ఈ దేశానికి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు కలిగిస్తా ఉన్నాయి, ప్రజల్ని విభజించి పాలించే పరిస్థితులు కలిగిస్తా ఉన్నాయి. కాబట్టి ప్రజల్ని ఐక్యం చేయడంలో మతం కులం వ్యతిరేకంగా మన ఉద్యమాన్ని పునాదిని బలోపేతం చేయాలని చెప్పేసినప్పుడు చెప్పిన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి మన అందరిని కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ నేపథ్యంలో ఐక్య ఉద్యమాన్ని నిర్మించడంలో పార్టీ కమిటీలు ప్రజా సంఘ కమిటీలు నిర్మాణం పట్ల మనం అందరం కూడా విభజన చూపించిన మార్గంలో పయనించాలని నిర్మాణాన్ని పటిష్టం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ అందరూ కోరుతా ఉన్నారు.